ఇప్పటివరకు ఆన్లైన్ న్యూస్లో కార్పొరేటర్స్ని, కార్పొరేటర్ అభ్యర్థుల్ని, రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తల్ని, సినిమా సంబంధించిన కొంతమంది వ్యక్తులు వీళ్ళందరినీ మనం ఇంటర్వ్యూ చేశాము. అయితే ఇప్పుడు సరికొత్తగా ఏంటంటే ఒక కాన్సెప్ట్తో ఈ మండలానికి సంబంధించి కంపల్సరీ వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులతో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అందులో భాగంగానే జెడ్పీటీసీ సభ్యుల్ని, చైర్మన్ని రానున్న రోజుల్లో ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మరి మీ ముందుకు మాత్రం వస్తున్నారు మాత్రం నర్సాపేటకు సంబంధించి పిల్లి ఓబుల్రెడ్డి గారితో, ఆయన జెడ్పీటీసీ సభ్యులు. ఆయనతో ఈరోజు మన ఇంటర్వ్యూ తెలుసుకుందాం. ఎందుకంటే అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఆయన విద్యాభ్యాసం ఎలా గడిచింది, అసలు ఇందులోకి రావడానికి గల కారణాలు, మరి జెడ్పీటీసీగా ఎన్నుకోబడినప్పుడు వాళ్ళకు ఉండే విధి విధానాలు కానీ, వాళ్ళు కొన్ని అంటే ఉంటాయి కదా ప్రజలకు చేసేవి, అవి ఎలా ఉన్నాయి, వీళ్ళకి సంబంధించి ప్రణాళికలు ఎలా ఇచ్చారు, దీని మీద మొత్తం ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ముఖ్యంగా నాకు పిల్లి ఓబుల్రెడ్డి అని కానీ నాకు మైండ్లో ఒకటి తట్టింది సార్, అంటే ఓబుల్రెడ్డి అని కానీ సినిమాలో ఒక విలన్గా చూపిస్తారు కదా, అంటే మీరు ఎప్పుడైనా మీ నిజ జీవితంలో విలన్ పాత్ర పోషించాల్సిన సమయం ఎప్పుడైనా వచ్చిందా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. అలాంటి విలన్ పాత్ర నేను ఏ రోజు కూడా చేయలేదు. నేను సామాన్య కార్యకర్తగా ఉన్నాను. దాదాపు 30 సంవత్సరాల కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని. నేను మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా ఉన్నాను. ఇక్కడ కాసు కృష్ణారెడ్డి గారు మా నాయకుడు, పెద్దలు ఆయన కాసు కుటుంబం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రంలో లేరు. ఆయన దగ్గర చిన్న కార్యకర్తగా ప్రారంభమయ్యి తర్వాత రాజా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఏనాడైతే రాజీనామా చేశారో ఆ రోజే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాం. తర్వాత కాంగ్రెస్ దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా దాదాపు ఫౌండర్గా గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ అభివృద్ధి చేసే దాంట్లో నా పాత్ర ఈ మండలంలో చాలా క్రియాశీలకంగా ఉందనే నేను భావిస్తాను. ఖచ్చితంగా ఎలాంటి సందేహపడాల్సిన పనిలే. ప్రతి కార్యకర్త నాకు పరిచయం ఉంది కాబట్టి ఆ రోజున కాంగ్రెస్లో వాళ్ళ మొత్తాన్ని కూడా మోటివేట్ చేసి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించినటువంటి వాళ్ళ మనం ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళ చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు కావాలని అందుట్లో కూడాను. కాబట్టి మన అందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అది కేవలం మన బాధ్యత. అమ్మా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే వరకు కూడాను రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు కుటుంబం బ్రహ్మాండం అద్భుతం అన్నారు. ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చారో అది ఎందుకో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నచ్చకుండా ఆమె ఏం చెప్పింది, అమ్మా నా తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాలను నేను వాదారుస్తానని కదా తను చెప్పింది. అది అలా వద్దు, ఒకసాటికి చేర్చి వీరందరినీ పరామర్శించండి అని చెప్పినటువంటి మాట ఆ రోజు సోనియా గాంధీ గారు. అది ఎంతవరకు కరెక్టు? భారతదేశ సాంప్రదాయాలలో ఎవరైనా సరే ఒక బాధిత కుటుంబం ఉంటే, ఒక చనిపోయిన కుటుంబం ఉంటే అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారు ఎవరైనా సరే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజున సోనియా గాంధీ గారు ఎక్కడికి వచ్చి పరామర్శించారమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఇంటికి వచ్చి పరామర్శించారు. వీళ్ళు సోనియా గాంధీ ఇంటి దగ్గర పిలిపించలేదు కదా, మరి అది ఆమె ఎందుకు తెలియలేకపోయింది? సామాన్యుడికి అర్థమయ్యేటటువంటి విషయం ఇదంతా కూడా. అలా ఆలోచన చేయకుండా ఆమె కేవలం ఒక నిరంకుశత్వంతో అలా చేయటానికి వీల్లేదు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఒకటే ఒక దారి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. తన తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ప్రజల ముందుకు వెళ్ళాలా, సోనియా గాంధీ కష్టాలను భరించైనా సరే వెళ్ళాలా, లేకపోతే సోనియా గాంధీ గారి మాట విని ఆగిపోవాలనేటటువంటిది తన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఏది ఏమైనా సరే ప్రజల కోసం బతికేటటువంటి కుటుంబం, ప్రజలకు అండగా ఉండేటటువంటి కుటుంబం కాబట్టే ప్రజల పక్షాన నిలబడాలా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ప్రజల పక్షాన నిలబడాలనేటటువంటి ఒక నిర్ణయమే ఒక తిరుగులేని ఆయుధంగా ఎంచుకున్నాడు ఆయన. అది చాలా గొప్ప విషయం, అది అందరూ ఆలోచించేసేటటువంటి విషయం కాదు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద నాయకుడిగా ఎదగలిగాడనేటటువంటిది కూడా ఆ రోజు తీసుకున్న నిర్ణయమే మెయిన్ కారణం అనేటటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇంకోటి సార్, మీ గురించి ముఖ్యంగా తెలియాలంటే మీ విద్యాభ్యాసం కానీ, మీ చదువు కానీ, అంటే ఇప్పుడు నెక్స్ట్ పెద్ద పెద్ద చదువులు కానీ, మీ రాజకీయ ప్రవేశం కానీ ఎప్పుడు జరిగింది? మా నేను ఇక్కడ ఈ నర్సరావుపేట పట్టణంలో దాదాపు నేను ఎనుకొండ కానుంచి ఇన్మెళ్ళమ్మా మా గ్రామం ఈపూర్ మండలంలో. కానీ నా విద్యాభ్యాసం మొత్తం కూడా ఇక్కడే జరిగింది. నర్సరావుపేట రెడ్డి కాలేజీలో డిగ్రీ చేశాను.
ఆ రోజు నుంచి కూడాను చదువుకునే రోజుల్లో ఎన్ఎస్వై ఏఐఎస్ఎఫ్ ఈ రెండు పార్టీలు ఉన్నాయి, ఎన్ఎస్వై కాంగ్రెస్, ఏఐఎస్ఎఫ్ కమ్యూనిస్టులు ప్లస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. నేను ఎన్ఎస్యూ గ్రూప్లో కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తిని. అందుట్లో మాకు చాలా దగ్గరగా ఆప్తుడుగా మేము ప్రతినిత్యం ఆ కుటుంబంతో కాసు కుటుంబంతో అవినాభావ సంబంధం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ రోజు వాళ్ళ ప్రేరణ ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాము. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆరాధ్యుడిగా మాకు నిజంగా మోడల్, ఒక మోడల్ నాయకులు ఎవరంటే నేను రాజశేఖర రెడ్డి గారు అని చెప్తాను. నేను మాట్లాడుతుంటే ప్రతి వ్యక్తి కూడా అంటారు, అనా నువ్వు మైక్ పట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారిలా చెప్తావా అన్నాను. యా చాలామంది చెప్తారు రాజశేఖర రెడ్డి గారు వాయిస్ లాగా, రాజశేఖర రెడ్డి గారు ఎలా ప్రొనౌన్సియేషన్ ఉంటుందో అలా నేను చెప్పగలను. ఒకటి చెప్పగలను ఇప్పుడు ఏ విషయంలో నేను ఆయన ఇప్పుడు ఆయన మొట్టమొదట ప్రారంభించేటప్పుడు చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తున్న సవినయంగా అంటారు ఆయన. ఓకే, అది అది ఆ మూస అనేటటువంటిది, ఆ బాణి అనేటటువంటిది అది వేరు. ఆయన అసలు ఆయన ఇదేగానే ఉంటుంది. అదంటే రాజశేఖర రెడ్డి గారి తీరుగా పంచిగట్టు కానీ ఎవరికి రాదు అని రాదు, ఖచ్చితంగా రాదు. ఆయన హావభావాలు ఎవరు కూడా ఇమిటేట్ చేయలేరు, కానీ ఆయన మాట్లాడేటటువంటి తీరిని మాత్రం నేను కొద్దిగా, నేను మొదటి నుంచి అభిమానాల్లో ఉన్నా కాబట్టి ఎందుకో యాదృచ్ఛికంగా నాకు వచ్చింది అంతవరకు. అమ్మా నేను మొట్టమొదటి ఏదైనా సరే వేదిక మీద అయితే ఆ మూమెంటు ఆ భాష అదిగా ఉంటుంది కానమ్మా, వాళ్ళ మీటింగ్లో చెప్పాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. ఒకటి ఆయన మాట్లాడిన ఒక మంచి మాటలో ఒక మాట మాట అంటే అదే నేను విధానంలో రాలేదమ్మా, అది వేదిక మీద తప్ప. ఎందుకంటే ఆ మైక్ పట్టుకున్న తర్వాత ఆ అగ్రెసివ్గా అప్పుడు మాట్లాడేటువంటి విధానంలో అయితే చెప్పగలను. ఆ యాస కానీ ఆ దీర్ఘం కానీ రావాలంటే ఆ దాంట్లో రావాల్సిందే, ఇంకా చెప్పలేం కూడా. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎక్కువగా ఆయన్ని ఆకర్షించిన సందర్భం ఏంటి? అమ్మా ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఎవరినైనా సామాన్యుని ఆకర్షిస్తాయి ఖచ్చితంగా, కానీ నేను ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి సంభాషణలు కానీ ఆయన చూపించేటటువంటి హావభావాలు కానీ ఆయన ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళగలడు. ఆయన ప్రజానాయకుడు, నిజంగా రాజకీయ నాయకుడు అనటం కరెక్ట్ కాదు. ప్రజానాయకుడు ప్రజల్లో నుంచి ప్రజల మధ్య నుంచి పుట్టినటువంటి నాయకుడే కానీ రాజకీయ నాయకుడు అనకూడదు అసలు నిజం చెప్పాలంటే. అంత క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో అట్టడుగునున్నటువంటి సామాన్యుడి దగ్గర నుంచి కళ్ళతో చూసినటువంటి వ్యక్తి ఆయన. అందుకని ఆయన ప్రజానాయకుడు, ప్రజల మర్చిపోలేని నాయకుడిగా ఆయన మిగిలిపోయాడంటే అదే కారణం అంటున్నాను. అదో నాయకులు చాలామంది ఉన్నారు, ఏదో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది అసలు? ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళకి ఏమీ తెలియదు. అధికారాన్ని ఎవరిదో అధికారాన్ని వెన్నుపోటు ద్వారా లాక్కున్న ఆయనకి ఏం తెలుస్తుంది? క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరిగి ప్రజల కష్ట నష్టాలు చూసి, ప్రజల కన్నీళ్లు చూసి, వాళ్ళ బాధలు చూసి, వాళ్ళల్లో ఏం చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయో ఆలోచన చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే తీరులో తన పాదయాత్ర ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పాలన విధానంగా జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని ప్రజలు అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవమా? రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు ఒకటే ఒక చిన్న విషయాన్ని చెప్తాను నేను. ఆరోగ్యశ్రీ తీసుకోండి, రాజశేఖర రెడ్డి గారు కొన్ని డబ్బులకు మాత్రమే ఇచ్చాడు ఆయన ఆరోగ్యశ్రీ. ఆ రోజున ఆయన దేవుణ్ణి చేసి ఇవాళ ఇంకా 1,000 రూపాయల స్థాయి వరకు వెళ్ళి 1,000 రూపాయల పైన ఖర్చు అయ్యేటటువంటి ప్రతిదాన్ని కూడా ఆరోగ్యశ్రీ దాదాపు ఇవాళ 2,000 పైచులకు జబ్బులకి వాళ్ళ ఆరోగ్యశ్రీలో చేర్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటిది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 800 చిల్లరు 900 ఉన్నట్టున్నాయమ్మా జబ్బులకి, వాళ్ళ 2,000 చిల్లర పైచులు జబ్బులకి ఆరోగ్యశ్రీలు చేర్చారు. అంతేకాదు ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో వైద్యం చేపించుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ఆ జబ్బు నయమయ్యే వరకు కూడాను ఇవాళ డబ్బులు ఇస్తున్నాం ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ విధంగా చేస్తూ ఉన్నారు? రాజశేఖర రెడ్డి గారి కంటే ఇంకా మెరుగ్గా చేస్తూ ఉన్నారు. ఇంకా దాని ఆలోచన విధానం కానీ అన్నీ కూడా ఇంకా లోతులు ఏ విధంగా సహాయం చేయాలి ఈ జబ్బు పడ్డటువంటి వ్యక్తికి? వాడు సామాన్యుడు కదా, వాడు బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు కదా, వైద్యం అయితే చేయించాం, వాడు కోలుకునే వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? అందువల్ల ఆ స్థాయి వరకు వెళ్ళి తను వాళ్ళ
సహాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్లే రాజశేఖర రెడ్డి గారు ఒక స్థాయిలో ప్రజలకు సేవ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేసి సేవ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవం ఇది. ఇంకొకటి, ఈ మధ్యన అసెంబ్లీలో ఒకటి జరిగి ఉంది, వీనే ఉంటారు, సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. అసెంబ్లీలో ఒక మహిళను ఇట్లా బాబు గారి మిసెస్ని ఇలా మాట్లాడారని. కానీ ఇక్కడ ఒక డౌట్ సార్, ఏంటంటే ఎప్పుడు మాట్లాడినా అసెంబ్లీలో ఇటున్న అపోజిషన్ పార్టీ మీద కొడాలి నాని గారు, అంబట్రాంబు అంటే కాపు సామాజిక వర్గం లేదా కమ్మ సామాజిక వర్గమే మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇంకో సామాజిక వర్గాలు అంటున్నాను కదా, మరి రెడ్డి సామాజిక వర్గం ఎందుకు మాట్లాడట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఆపేశారా, వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారనా? ఎందుకంటే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు, ఆ విషయాన్ని కూడా అది రానివ్వట్లేదు. ఎంతసేపు అంబట్రాంబాబు గారిని కొడాలి నాని గారిని హైలైట్ చేస్తున్నారు, అంటే ఇక్కడ ఏమైనా సామాజిక వర్గ పోరే ఉందా? అదంతా ఏమి లేదమ్మా. ఇవాళ ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, దాదాపుగా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితులను ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే, ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తారు. దాదాపుగా 60% మంది తన మంత్రివర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానం కల్పించి ఎవరు చేశారమ్మా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేశారు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు మహిళలకు స్థానం కల్పించారు, బీసీలకు స్థానం కల్పిస్తే ఇంకా కొంచెం మెరుగ్గా బ్రహ్మాండంగా ఇవాళ 60% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారంటే మరి రెడ్లు లేరా అంటే ఎక్కడి నుంచి వస్తారమ్మా? రారు. మా రెడ్లు కూడా చాలా బాధపడ్డారు, కొన్ని విషయాల్లో అధికారం రాలేదు అని, అధికారం మాకు దక్కలేదని మా శాసనసభ్యుల్లో కూడా కొంతమంది అయ్యో మేము ఎస్సీలుగా పుడితే బాగుండేది, ఇవాళ మాకు మంత్రి పదవులు వచ్చేయేమో అనేటటువంటి బాధపడేటువంటి సందర్భం కూడా ఉంది. ప్రస్తావన ప్రతిసారి కొడాలి నాని కమ్మ సామాజిక వర్గం అండ్ ఇటు చూస్తే అంబట్రాంబాబు కాపు సామాజిక వర్గం వీళ్ళే మాట్లాడుతున్నారు, కానీ అంటే అపోజిషన్ పార్టీ మీద మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మా, ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ రోజు మాట్లాడాడు, ఎమ్మెల్యే గారు, ఆయన విప్పు కూడా, ఆయనే మాట్లాడాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. చంద్రబాబు గారు మీరు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు, మీరు తిట్టి మీరు ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ? విజయమ్మ గారు ఎక్కడో ఉన్నటువంటి ఆవిడని తీసుకొచ్చారు, షర్మిల గారిని తీసుకొచ్చారు, తల్లి చెల్లికి ద్రోహం జరిగింది దీని మీద చర్చిద్దామంటా ఉన్నారు, ఇది సబబు కాదు మీకు అని హెచ్చరించినటువంటి వ్యక్తి మొట్టమొదట శ్రీకాంత్ రెడ్డి గారు. తర్వాత ఆయన ఇంకా వాళ్ళు ఏదేదో మాట్లాడటం జరగటం, తర్వాత రాంబాబు గారు ఈ సభను సర్ది చెప్పాలనే ఉద్దేశంతో అయ్యా స్పీకర్ గారు దీన్ని కంట్రోల్లో పెట్టండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అన్నప్పుడు స్పీకర్ గారు చేయటం జరిగింది, సభను కంట్రోల్లో పెట్టే విధంగా వాయిదా వేశారు. అప్పుడు వాయిదా వేసి మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు గారు. అంటే ఒక డౌట్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఈ సామాజిక వర్గంగా ఏమైనా మార్పులు చేసే దిశగా వెళ్ళబోతుందా అన్నట్టుగా ఉంది. మార్పులు అనేటటువంటి జరిగేది కాదమ్మా. ఏది ఏమైనా సరే 600 అయినా 106 అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యాన్ని అయితే నమ్ముకున్నారు ఒకటే చెప్తున్నామ్మా, అంబేద్కర్ చిక్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా కొనియాడుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరు చేస్తూ ఉన్నారమ్మా ఇంత ఇంత సామాజిక న్యాయం చేయటం అంటే సామాన్య రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదని చేయలేదు అంటలేదమ్మా. అక్కడ బ్యాలెన్స్ రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పుడు సమాజంలో ఎంతోమంది ఉన్న అనేక కులాలు ఉన్నాయి. ఆ కులాలని మా కులమే కాబట్టి మేము అందరికీ మా వాళ్ళు తీర్చుకుందాం అనేటటువంటి ఆలోచన అక్కడ చేయలేదు అంటున్నా. చేయలేదు ఆ ఆలోచన చేస్తే బుగ్గన రాజేంద్ర రెడ్డి ఎలా వచ్చారు? రెడ్డే కదా ఆయన, రాజేంద్ర రెడ్డి గారు మంత్రి కదా, ఆర్థిక శాఖ మంత్రి. అలా ఆలోచించలే, మా వాళ్ళకే ఇద్దామని ఆలోచన చేయలే. ముందు అన్ని కులాలని సమతూకం పాటించాలి. 60-50% ఉన్నారు, రిజర్వేషన్ ఇవ్వమని చెప్తుంది రాజ్యాంగం, చెప్తుంది 50% రిజర్వేషన్ అని. 50% కదా 60% కల్పించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వాడు అని చెప్తున్నాను. అంతేగాని రెడ్లకు అన్యాయం జరిగిందని చెప్పటంలే, అన్యాయం జరగలే, న్యాయమే జరిగింది. రెడ్డే కదా ముఖ్యమంత్రి, రాజేంద్రనాథ్ రెడ్డి గారే కదా ఆర్థిక శాఖ మంత్రి, ఇంకేం కావాలి? ఓకే, మెయిన్ మెయిన్ పదవులు అయితే రెడ్లకే ఉన్నాయి. ఎస్, మెయిన్ మెయిన్ పదవులు అనేటటువంటిది కాదమ్మా. వీళ్ళకి న్యాయం జరిగింది, ముందు వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి, సామాజిక న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నాడు అని, మా కులానికి అన్యాయం ఏం చేయలేదు అని చెప్తున్నాను.
సార్ ఇంకొకటి, మీరు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి చాలా ఆప్తులు, వన్ ఆఫ్ ద షాడో అని నేమ్. ఆయన మీటింగ్ ఎక్కడున్నా సరే మీ వాయిస్ చాలా హైలైట్గా ఉంటుందట. ఆయనకి మీకున్న సత్సంబంధాలు ఏంటి? అమ్మా ఏం లేదమ్మా, నాకు మొదటి నుంచి డాక్టర్గా ఆయన మాకు అత్యంత ఆప్తుడిగానే నేను వ్యక్తిను. ఆయన రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి కూడా నేను ఆయనకంటే ఒక 6 నెలలు 7 నెలలు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి వ్యక్తిని. నాకు మండలం మొత్తం కూడా కొట్టిన పిండిలాగా గత 30 సంవత్సరాలు పనిచేశా కాబట్టి నాకు బాగా తెలుసు. కనుకనే నేను ఆయన దగ్గర, నేను ఆయన జాయిన్ అయ్యాడు, నాకు ఆల్రెడీ తెలిసిన మనిషి కాబట్టి, నమ్మిన మనిషి కాబట్టి నేను ఆయన దగ్గర పనిచేయటం జరిగింది. నన్ను కూడా ఆయన అంత గొప్పగానే చూశాడు. ఒక నమ్మకమైన వ్యక్తి నా దగ్గర చేరాడు. ఆ నమ్మకమైన వ్యక్తి కూడా ఏ విధంగా భావించాడో కూడా నేను చెప్తాను. దీని టైం దాపరికేమీ లేదు, నేను ఎక్కడున్నా కమిట్మెంట్ తోటి పనిచేసేటటువంటి వ్యక్తిని. నాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడాను కాసు కుటుంబానికి అంతే ఆప్తుడిగా పనిచేశాను. వాళ్ళు ఏ కార్యక్రమం చెప్పినా తప్పుచా తప్పకుండా చేసేవాడిని. ఆ ఇంటి నుంచి యువతలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేని. ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళు నాకు శత్రువులు కాదు, కానీ నా కమిట్మెంట్ అది. నేను ఎక్కడ కమిట్మెంట్ గురించి మాత్రమే, నేను ఎక్కడైతే పనిచేస్తా ఉన్నానో అక్కడ మాత్రమే పనిచేయాలి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ మాట అక్కడ 4 చెప్పి అక్కడ 4 మాటలు ఇక్కడ చెప్పి ఇలాంటి బిహేవియర్ నాకు కాదు కాబట్టి నేను అలా వెళ్ళలే. అంతే తప్ప వారికి నాకు ఎలాంటి ఇది లేదు. వారంటే వాటికి నాకు మంచి గౌరవం. వాటికైనా మహేష్ రెడ్డి కనపడదు ఎప్పుడు నాకెళ్ళి చూస్తారా, నేను విచ్చేద్దామని చూస్తాను. లేదమ్మా, ఆయనకు కూడా తెలుసు, ఆయనకు కూడా చాలా క్లియర్గా తెలుసు. ఎక్కడుండా ఒక కమిట్మెంట్ తోటి పనిచేసేవాడే కానీ వేరే ఆలోచన చేసేవాడు కాదు అని తెలుసు ఆయన. ఓకే, ఇప్పుడు కాస్ మహేష్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి? ఆయనకే అమ్మా చాలా రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా గొప్ప గుణాలు ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో అలాంటి యువకులు కూడా అవసరం, కానీ ఆయనకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మా నాయకుడిగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగానే ఉంది. అంటే ఇప్పుడు మీరు కాస్ మహేష్ రెడ్డికి బాగా దగ్గరగా అయ్యారా గోపి శ్రీనివాస రెడ్డి? లేదమ్మా, నేను గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి మాత్రమే దగ్గర మనిషిని. దగ్గర మనిషి కాస్ మహేష్ రెడ్డి గారు అంటే ఆయన మా ఎమ్మెల్యే గారే. ఓకే, ఇవాళ నేను ఎక్కడ పనిచేస్తా ఉన్నా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కాన్స్టిట్యూషన్లో గోపిరెడ్డి గారి అండదండలతోటి నేను ZPTCని అయ్యాను. అంతేగాని ఆయన ఈయన అనేటటువంటిది కాదు. నాకు మొట్టమొదటి నేను ఎక్కడైతే లాయల్గా ఉండాలో అక్కడే లాయల్గా ఉన్నాను, శ్రీనివాసరెడ్డి గారికే లాయల్గా ఉన్నాను. దీంట్లో ఏం కాదని నేను సత్యమే కదా. ఓకే సార్, ఇంకోటి మీరు ZPTC అయ్యారు, అసలు అవ్వకముందు నాకు ఈ పదవి కావాలి ఈ నియోజకవర్గంలో అనేది ఏదన్నా రిక్వెస్ట్ గోపిరెడ్డి గారిని చెప్పుకున్నారా? అమ్మా నేను ఒకటి అడిగానమ్మా, నేనేమి అడగలేదు. దాదాపుగా నేను 10 సంవత్సరాలు పనిచేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 24 అవర్స్ ఖచ్చితంగా చెప్పాలంటే ఫుల్ టైం వర్కర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఏవి సేవా కార్యక్రమాలు చేసేవా అమ్మా? నేను ప్రతి ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం కాదమ్మా, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా ఏ కార్యక్రమం ఉన్నా సరే నేను పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తిని, నా వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తిని, నా వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తిని. జిల్లా వేదికల మీద కూడాను నాకు ఆనాడు పాపం రాజశేఖర్ గారు మరి రాజశేఖర్ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. నా వాయిస్ ఇన్న తర్వాత ప్రతి వేదిక మీద కూడా నాకు ఎంతో కొంత అవకాశం ఉన్న మేరకు నాకు నా వాయిస్ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు వాడు పాపం. నేను విజయమ్మ గారు అక్కడ దీక్ష చేశారు, నిరాహార దీక్ష సమైక్య అందరా కోసం సమైక్య చేసినప్పుడు కూడా నన్ను పిలిచి నాకు వేదిక మీద మైక్ ఇచ్చారు. నేను అంత పెద్ద వేదిక మీద కూడా నేను మాట్లాడాను. నన్ను ఆ తర్వాత నిజంగా నాకు ఇంత బూస్ట్ వచ్చింది అంటే రాజమోహన్ రెడ్డి గారు మా ఇక్కడ ఎంపీగా పోయి పనిచేశారమ్మా, అబ్బా ఏమయ్యా మనిషి చూస్తే ఇంత మాట చూస్తే అంటే చాలా బాగా మాట్లాడేవా అని అప్రిషియేట్ చేశారు. నిజంగా అది నాలాంటి వాడికి ఎంత బూస్ట్ అంటే స్పీచ్ కానీ బాగా చాలా స్ట్రాంగ్ ఇస్తారట, అది మీకు బాగా నేముంది. అది ఎక్కువ ప్రజలకు బాగా దగ్గర, మీ స్పీచ్ ఇవ్వగానే ప్రజలు వెళ్ళిపోయేవాళ్ళు కూడా వస్తారట. కావచ్చమ్మా, నేను దాదాపుగా నాకైతే నేను అలా అంత గొప్పగా అనుకోలేదు, కానీ నాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి బూస్ట్ కూడా అలాగే. నాకు చాలామంది మిత్రులు పెద్దలు, దాదాపుగా వాళ్ళ రాజమోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను, జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు నన్ను చాలామంది, మా అప్పిరెడ్డి గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు మీ లేళ్ళ అప్పిరెడ్డి గారు, ఆయన కూడా చాలాసార్లు అన్నా నువ్వు మాట్లాడిన తర్వాత మాకేం ఉండదన్నా అని అనేవాళ్ళు, నవ్వుతూ అనేవాళ్ళు. సరే అదేంటంటే నా లాంటి చిన్న కార్యకర్తకి పెద్ద బూస్ట్ లాంటిది.
అప్పారెడ్డి గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటాయి? మా అప్పారెడ్డి గారు మొదటి నుంచి ఇప్పుడు కాదమ్మా, ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దగ్గర నుంచి కూడాను నాకు చాలా మేము దగ్గరగా పనిచేసినట్టు ఆయన మా నాయకుడిగా అని ఆ రోజు మా నాయకుడే, ఇవాళ మా నాయకుడే కాబట్టి ఆ రిలేషన్ అలాగే కొనసాగుతుంది. ఇవాళగా కొంచెం నియర్గా వెళ్ళేటటువంటి అవకాశం ఇచ్చిందమ్మా, ఆయన ఎక్కడున్నా మా నాయకుడే కదా. ఓకే, మీరు ZPTC మీకు ఓక్ అంటే ZPTC పదవి కన్నా దీనికన్నా ముందు ఏదైనా పదవి కోరుకున్నారా? అమ్మా నేనేం పదవి కోరుకోలేదు, నాకు మొట్టమొదట మండల కన్వీనర్గా ఇచ్చారు. మండల కన్వీనర్గా దాదాపు 5 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత కాలంలో పార్టీ అధికారంలో రాలేదు కానీ మా శాసనసభ్యుల వారు గెలిచారు, దాదాపు 16,000 మెజార్టీతో గెలిచారు. తర్వాత మళ్ళీ పదవులన్నీ మళ్ళీ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు నాకు జిల్లా అధికార ప్రతినిధి ఇచ్చారు. సరే, అప్పుడు నాకు అవకాశం ఉంది, నేను అనేక వేదికల మీద మాట్లాడే అవకాశం ఉంది, మాట్లాడుతూనే వచ్చాను. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అనుకోకుండా మన దీనికి వెళ్ళామన్నారు, యార్డ్ చైర్మన్కి వెళ్ళమన్నారు. కాదులే సార్, యార్డ్ చైర్మన్ కాదులే, నాకు ఏదన్నా కానీ ఒక మంచి వేదిక లేకపోయినా పర్వాలేదు, నేను ఇదే గౌరవంతో ఉంటానండి అన్న కాదు కాదు అలా ఉంటాను వీల్లేదు అనుకోకుండా రిజర్వేషన్ వచ్చింది, నాకు కలిసి వచ్చింది. దానికి తగ్గట్టు ఆయన కూడాను సరే జిల్లా పరిషత్కి వెళ్ళు, మంచి వేదికే కదా నీకు కూడాను అని చెప్తారు. వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు నేను శిరస్సు ఆవహించి ఖచ్చితంగా పోతాను. ZPTCలో మీకు ఏ కమిటీ ఇచ్చారు? అమ్మా సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చారమ్మా. ఇచ్చారు వచ్చా, నేనేమి అడిగింది కాదు పెట్టింది కాదు. సరే, ఏ శాఖ వేసినా మనలో వర్తుంటే, మనం పనిచేసే శక్తి ఉంటే, భగవంతుడు ఏ అవకాశం ఇచ్చి అవకాశాన్ని పనిచేద్దామని అనుకున్నాను. సరే, అవకాశం ఇచ్చారు, మహిళలకు సేవ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. తప్పకుండా నా సోదరీమణులకు సేవ చేయటమే కదా అని నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా. స్త్రీ సంక్షేమ సంబంధించి అసలు మహిళలకి ఏమేమి చేసే విధి విధానాలు ఏమేమి మీకు చెప్పారు? అమ్మా విధి విధానాలు అంటే ఏం చెప్పింది ఏం కాదు కానమ్మా, నాకు తెలిసి నేను మహిళా సంక్షేమంలో దాదాపు అనేక, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డాక్టర్ అరుణాలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఇచ్చారు. డాక్టర్ అరుణాలే కాకుండా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే మధ్యలో ఎవరో ఒక ఆయన వచ్చాడు, మహిళ ఈ డోక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానో, మోసపోయారు పాపం, ఇవన్నీ డోక్రా సంఘాలన్నీ దాదాపు 90,000 మంది ఉన్నారమ్మా. ఈ సంఘాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, కొలాప్స్ అయిపోయినాయి సంఘాలన్నీ కూడా, డిఫాల్టర్లుగా మిగిలిపోయారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తట్టు బుట్టు తప్పేళ్ళ ఇవన్నీ కూడా ఆక్షన్ వేసేటటువంటి పరిస్థితులకు వచ్చినాయి పాపం. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా మహిళా సాధికారత ఎంత గొప్పగా చేయాలో ఆలోచించేసేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదమ్మా. ఆయన వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన డోక్రా రుణాలన్నీ కూడా 4 దఫాలుగా మాఫీ చేస్తానన్నాడు. దాదాపు 24,025,707 కోట్ల రూపాయలమ్మా 4 దఫాలుగా 24,025,707 కోట్ల రూపాయలు నేను అక్షరాలా చెప్తున్నాను. ఇప్పుడు మహిళలకు సంబంధించి ఏమేమి అంటే అభివృద్ధి కార్యక్రమాలే కానీ, వాళ్ళకి లోన్స్కి సంబంధించి కానీ, అనాథ బాలలను వాళ్ళని తీసుకో దత్త తీసుకోవడం, తిరిగి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ విద్యాభ్యాసం గురించి ఇవన్నీ చాలా ప్రణాళికలు ఉన్నాయి వీటి గురించి. మా ఇప్పుడు డోక్రా రుణాలు ఉన్నాయి, డోక్రా 4 దఫాలుగా మాఫీ చేస్తానని చెప్పిన మాట వాస్తవం. ఇప్పటికి 2 దఫాలు అంటే 14,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేశాడు ఆయన. మహిళా సాధికారత వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మహిళలు సరే బ్రహ్మాండ సంతోషంగా ఉంది, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాదు ఇవాళ అమ్మఒడి ప్రతి బిడ్డకి కూడాను చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలోనే వేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆసరా ఉంది, చేతోడు ఉంది. ఇలాంటివన్నీ కూడా మహిళా సాధికారతకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలే. ఎంత పెద్ద ఎత్తున అంటే ఖచ్చితంగా ప్రతి, ఇప్పుడు వాళ్ళ హౌసింగ్ ఇస్తున్నారమ్మా, హౌస్ సైట్లు, ప్రతి హౌస్ సైట్లు కూడా మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, పట్టా ఇచ్చేశారు మహిళల పేరు మీదనే. ఎందుకు ఇచ్చారా అంటే ఒక్కటే, తల్లుల యొక్క గొప్పతనం, ఆడబిడ్డల యొక్క గొప్పతనం తెలిసినటువంటి వాడు. మహిళలు ఎక్కడ పూజించబడతారో దేవుడు అక్కడ ఉంటారు అని చెప్తారు. ఇది వాస్తవ సత్యం, ఇలాంటి సత్యాన్ని నమ్మినాడు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మహిళల పేరు మీదనే ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారంటే చూడండమ్మా, ఒక ఇంటి యజమాని ఉపయోగంలో లేనప్పుడు, ఉపయోగానికి పడేటటువంటి దుర్వ్యసనాలకు ఏదో అలవాటు పడ్డప్పుడు ఖచ్చితంగా తల్లి ఆ ఇంటి ఆడబిడ్డే బ్రహ్మాండంగా ఇంటిని బతికిస్తుంది. బతికించటమే కాదు, తన కుటుంబ పోషణ కోసం, తన బిడ్డల ఎదుగుదల కోసం
తను పస్తులుంటుంది కానీ బిడ్డల కడుపు నింపుతుంది. ఆడదాని యొక్క గొప్పతనం, అంత అద్భుతమైనటువంటి మహిళ యొక్క గొప్పతనం మామూలు విషయం కాదు. ఇది క్షేత్రస్థాయిలో బ్రహ్మాండం చూశాడు కాబట్టి ఆడబిడ్డలను అంత గొప్పగా ఆదరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు నాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వాడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడాను ఆడబిడ్డల సాధికారత కోసం అంత గొప్పగా పాటుపడతా ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఏ పల్లెకన్నా వెళ్ళండి, ఏ మారుమూలకు వెళ్ళినా సరే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తూ ఉన్నారంటే చెప్తారు. ఎంత గొప్పగా చెప్తారంటే అంత గొప్పగా చెప్తారు. మాకంటే మీరే వెళ్ళి చూడండి అసలు ఎలా చెప్తారో కూడా. ఓకే, ఇక్కడ మీరున్న ఈ మండలంలో మహిళలు ఏవి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించే కానీ రానున్న రోజుల్లో మీరు ఇచ్చే హామీలు కానీ ఉన్నాయా? హామీలు ఏమున్నదమ్మా, ఈ పథకాలు సక్రమంగా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. ఇవాళ ఆడబిడ్డల పౌష్టికాహారం, ప్రతి గర్భిణీ స్త్రీకి కూడాను పౌష్టికాహారం ఖచ్చితంగా ఎంత గొప్పగా అంటే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. 18,000 కోట్ల రూపాయలు సారీ 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాను ఒక ఆడబిడ్డల పౌష్టికాహారానికి. ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యంగా పుట్టాలి, ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కూడా 6 సంవత్సరాల బిడ్డ వరకు కూడాను తనే పోషణ కోసం ఖర్చు పెడతా ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా గొప్పగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి వాళ్ళ అంగన్వాడీలు ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయో. అంగన్వాడీలోకి ఒక్కసారి వెళ్ళి చూస్తే ఆ బిడ్డలు ఉయ్యాళ్ళ గట్టి ఊగేసి ఊపుతూ ఉన్నటువంటి పరిస్థితులు నేను నా కళ్ళారా నేను విజిట్ చేశాను, చూశాను. అంత బ్రహ్మాండంగా ప్రతి బిడ్డకు కూడా ఎగ్ ఇచ్చే విధంగా అంత బ్రహ్మాండంగా మెనూ డిజైన్ చేశాడు ఆయన. స్కూళ్ళల్లో కావచ్చు, అక్కడ కావచ్చు, అంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఆడబిడ్డలు సంతోషంగా ఉండక ఎలా ఉంటారమ్మా? బ్రహ్మాండంగా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఓకే సార్, ఇంకోటి మీ ZPTC కమిటీ మీటింగ్లో మీరు ఏదన్నా మీ చైర్మన్ చైర్పర్సన్కి ఏమన్నా విన్నవించుకునేది ఏదైనా ఉందా? అమ్మా నేనుగా మాత్రం ZPTCలు అందరి పక్షాన 57 మంది ZPTCల పక్షాన నేను ఒకటే డిమాండ్ చేశాను. ఏమండి, మాకు దాదాపుగా 60-70 వేల మంది ప్రజలు ఓట్లేసి కనిపిస్తే మేము ఇక్కడికి వచ్చాం. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. మాకంటూ ఒక అడ్రస్ లేదు, ఒక మండల కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో మాకంటూ ఒక కార్యాలయాన్ని ఒక గదిని కేటాయించండి. మేము అక్కడుండి మా అడ్రస్ అక్కడ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ప్రతి వ్యక్తికి సామాన్యుడికి, మీ దగ్గర కంటే ఎమ్మెల్యేల దగ్గర ఏదో పెద్ద పెద్దవాళ్ళే వెళ్ళగలరు కానీ మేము ఒక సామాన్య కార్యకర్త స్థాయిలో ఉన్నాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మాకు ప్రతి వాడితో పరిచయం ఉంటుంది. వాళ్ళతోటి మేము ఏదైనా చిన్న చిత్తక పనులున్నా కూడా చేసి పెట్టేటటువంటి అవకాశం మాకు ఉంటుంది. వాళ్ళ కష్టాలు మాకు చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు గది కేటాయించండి కంపల్సరీ, లేదా అజెండాలో పెట్టండి, తీర్మానం చేయాల్సిందేనని చెప్పి నేను గట్టిగా పట్టుబట్టిన మాట వాస్తవం. నాకు ఖచ్చితంగా ఆర్కే గారు ఉన్నారు. ఏమన్నారు? ఆర్కే గారు ఖచ్చితంగా ఇది చాలా కాలం ఉన్నటువంటి సమస్య, చేయవలసినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన కూడా మాకు సపోర్ట్ చేశారు, ఖచ్చితంగా తీర్మానంలో పెట్టారు, తీర్మానం చేశారమ్మా ఖచ్చితంగా. అయితే అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారని అనేటటువంటి వేచి చూడాల్సిన అవసరం కానీ ఖచ్చితంగా మళ్ళీ తీర్మానం కూడా చేశారు. మరి ఇక్కడ మిమ్మల్ని కలవాలంటే కనుక ఒక ఆఫీస్ మాత్రం లేదు? లేదు, మీరు హౌస్ కానీ మేము ఎక్కడికైనా బయటకైనా కలవాలి. అంతే కదమ్మా, ఇప్పుడు ఎక్కడ కలిసేటట్టు మాకంటూ ఒక అడ్రస్ లేదు. మేమేదో మీరు వచ్చారు, మీరు ఆఫీస్ ఎక్కడండి అంటే పర్వాలేదు కానీ మా ఇళ్ళు అంటూ ఎత్తుక్కుంటా రావాలంటే కష్టమే కదమ్మా, కష్టమైన విషయం. అందుకని మేము స్పష్టంగా మాకు కొంత కార్యాలయం కావాలి, ఒక గది కేటాయించాల్సిందే మండల ఆఫీసు నుంచి చెప్పి డిమాండ్ చేశాం. ఖచ్చితంగా కేటాయించేదని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చూద్దాం. నరసరావుపేట నియోజకవర్గంలో ఇక్కడ సంబంధించి అంటే ఇప్పుడు బయట ఎలా ఉంటుందంటే, ఓకే ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ సంబంధించి డౌన్లో ఉంది, అది ఇప్పుడు లేదు అంటే ప్రతిపక్షం మేమే ముందుకు వస్తున్నామని ఇలా నడుస్తుంది. మరి నరసరావుపేటలో సంబంధించి ఎలా ఉంది? అది మా ప్రతిపక్షం ముందుకు వచ్చేది లేదు, ఏమి లేదమ్మా. ప్రతిపక్షం ఎంత ముందుకు వస్తూ ఉందో కూడా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బై ఎలక్షన్లు సమాధానం చెప్తా ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు గారికే దిక్కు లేదు. మరి ఆయన కుప్పంలో దాదాపు 60,000 వచ్చినాయి 70,000 వచ్చినాయి, ఓ నాకు అక్కడ తిరిగేయలేదని చెప్పి చెప్పుకుంటా ఉన్నటువంటి మనిషి నిన్న మున్సిపాలిటీ ఏమైందమ్మా? స్థానిక సంస్థలు ఏమైపోయినాయి? స్థానిక సంస్థల్లో పూర్తిగా 95% వైఎస్ఆర్ ఖాతాలో వేసుకున్నాను. ఎక్కడుంది ప్రతిపక్షం? ప్రతిపక్షం లేదు కాబట్టే, ప్రతిపక్షం బతికించుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టే చంద్రబాబు గారు ఈ అడుపులు పెడబొబ్బలతో కాలం వెళ్ళబుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నామమ్మా. మరి ఎక్కడుంది ప్రతిపక్షం? ఓకే, మళ్ళీ 2024 నాటికి మీ అనాలసిస్ ప్రకారం ఇటు చంద్రబాబు నాయుడు వస్తారనుకుంటున్నారా, లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మీ అనాలసిస్ ఫ్రాంక్గా?
ఖచ్చితంగా అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కొనసాగుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు, ఎలాంటి సందేహపడాల్సిన అవసరం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు రానున్నటువంటి 30 సంవత్సరాల కాలం పాటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో చేస్తారు. సామాన్యుడు నమ్ముతున్నారమ్మా, మా విషయం తీసేయండి అమ్మా, కార్యకర్తలం మాది, మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాం. సామాన్యుడి దగ్గరికి వెళ్ళండి, ఏం చెప్తారు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు ఏ ఆశయం అయితే కోరుకున్నాడో, ఏ సువర్ణ యుగం అయితే అడిగారో, ఆ సువర్ణ యుగం వాళ్ళు నడుస్తుందని చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో కొంతమంది లేడీస్ కానీ కొంతమంది కానీ పరిపాలన బాగాలేదు, మేము ఈ పన్నులు కట్టుకోలేకపోతున్నాము, ఏంటి ఈ పరిపాలన, ఎప్పుడు సీఎం నుంచి వెళ్ళిపోతారో కానీ ఇలా సోషల్ మీడియాలో వస్తుంది. అమ్మ, పీడాతీసులతో చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో చేసేటటువంటి హల్చల్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియంది కాదు. ఇవాళ ప్రజలు కూడా చాలా చైతన్యవంతులయ్యారు. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే 10 మాటలు ప్రజల నుంచి వస్తున్నాయి, నెటిజన్ల నుంచి వచ్చేస్తున్నాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నిన్న మీరు ఈ విధంగా చెప్పారు, ఇవాళ ఈ విధంగా నడుస్తుందయ్యా, ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడినట్టు పాత క్లిప్పింగ్ లేసి చూపిస్తూ ఉన్నారు. అయ్యా మీరు చేసేటటువంటి తప్పులు ఈ విధంగా ఉంటాయి, నిన్న ఆ విధంగా మాట్లాడారు, ఇవాళ ఈ విధంగా మాట్లాడారు, రేపు ఏ విధంగా మాట్లాడతారో అని ప్రజలే ప్రశ్నించుకుంటా ఉన్నారు. ఆయన మాటలకు అర్థాలు ఎక్కడున్నాయమ్మా అసలు? ఆయనకి అసలు ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడితే కదా, ఎక్కడ నిలబడ్డటువంటి దాఖలాలు లేవు. చూడండి అమ్మా, ఒకసారి మొన్న ప్రత్యేక హోదా అని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఏమొచ్చుద్ది, ప్యాకేజీ బ్రహ్మాండం అన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతాం, మీరు కూడా రిజైన్ చేయండి అంటుంది. ఎక్కడుంది ఆయనకి, ఆయన మాట మీద ఆయన నిలబడేటటువంటి మనస్తత్వం ఎక్కడన్నా ఉంది ఆయనకి? సమస్య లేదమ్మా, ఆయన రోజుకు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట చెప్పేటటువంటి వ్యక్తి గురించి ప్రజలకు అర్థమైపోయింది ఆయన కేవలం మ్యానిపులేటర్ మాత్రమే. మరి నర్సరావుపేటలో ప్రతిపక్ష పార్టీ సంబంధించిన నాయకుడు ఎవరు లేరా అమ్మా? ఉన్నారు, లేరని మనం ఎందుకన్నాళ్ళు, ప్రతిపక్ష నాయకులు లేరని ఎందుకన్నాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారమ్మా. సరే, ఏది ఏమైనా సరే మేము ఖచ్చితంగా రానున్న కాలంలో మాదే అప్పర్ హ్యాండ్, ఖచ్చితంగా మా నాయకుడు 30,000 మెజార్టీతో మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాస్తాం, తిరుగులేని ఆధిక్య సంపాదిస్తామనేటటువంటి ఖచ్చితమైన నమ్మకం మాకుంది. మీ వైపు నుంచి నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి కానీ మీ నుంచి కానీ ప్రజలకు ఇచ్చే ఒక మంచి స్టేట్మెంట్? ప్రజలు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నారమ్మా, ఈ పరిపాలన ఇలాగే కొనసాగాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు, రానున్న కాలం కూడా అద్భుతంగా పనిచేస్తారు. అందులో మా వంతు ధర్మంగా మేము ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నాం, మా వంతు ధర్మాన్ని మేము చేస్తాం, మీరు నమ్మండి, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవండి అనే మాట మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చూస్తే ఒక ఇష్యూ అయింది, నా భార్యను అన్నారు అనే దాని మీద చూస్తే తన వాళ్ళ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి బోరుమని ఏడ్చారు. అయితే ఆయన అంత బాధ పెట్టే విధంగా ఎందుకు జరిగింది అసెంబ్లీలో? అమ్మా, ఇవన్నీ బాధ పెట్టే విధంగా అసెంబ్లీలో ఒక్క మాట కూడా జరగలేదమ్మా. దాదాపుగా 20 నవంబర్ అనుకుంటారు మీరు చెప్పేటటువంటి ఇన్సిడెంట్ అసెంబ్లీలో జరిగి, అక్టోబర్ 20, 21, 22 బహుశా వంశీ గారు అదేదో మీడియాలో మాట్లాడుతూ నేను తొందరపడి మాట్లాడిన మాట వాస్తవేనని మొన్న కూడా ఏదో TV9లో చెప్పినట్టున్న స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆ ఇన్సిడెంట్ అక్కడ ఎందుకు గుర్తుకొచ్చిందో ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి వినపడి, నేను ఖచ్చితంగా లైవ్ చూస్తూనే ఉన్నాను ఆ ఫోటో, ఎక్కడ తొనికి మాట్లాడినటువంటి సందర్భం లేదు. అయితే ఏం జరిగిందంటే, ఈ విజయమ్మ తల్లి చెల్లికి జరిగినటువంటి ద్రోహం కూడా గురించి చర్చిద్దామని చంద్రబాబు నాయుడు గారు లేచి ఆ స్టేట్మెంట్ పెట్టారు. పెట్టినప్పుడు యువతల ప్రతిపక్షం కూడా ఉంది బాబాయ్, అధికార పక్షం కూడా ఉంది కాబట్టి మళ్ళీ రివర్స్ వచ్చింది కదమ్మా. ఆ సందర్భంలో ఒకటే అన్నాను, పింగళ దశరథరామ్ గురించి కూడా మాట్లాడదాం, మాధవరెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అన్నటువంటి మాట వాస్తవం. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి, రంగాగారి హత్య, పింగళ దశరథరామ్ గారి హత్య, మాధవరెడ్డి గారి హత్య. మాధవరెడ్డి గారు అనగా మరి ఆయన ఎందుకు లిక్కిపడ్డాడో ఎవరికి అర్థం కాదు. ఆ పేరు వినగానే ఆయన ఎక్కడో తగలడానికి తగిలినట్టు అనిపించింది నాకు అది వాస్తవం చెప్పాలంటే. మరి అదేమన్నా వంశీ గారు అన్న మాట ఆ సందర్భంలో గుర్తొచ్చిందేమో మనకైతే తెలియదు, ఆయన మనసులో మాట మనకేం తెలుస్తుందమ్మా. మరి అది తర్వాత పోనీ అసెంబ్లీలో ఏమన్నా అన్నారా? అసెంబ్లీలో ఆడవలేదు. ఆ రోజు బ్రహ్మాండంగా ఒక భీకర ప్రతిజ్ఞ చేసినట్టుగా మంగమ్మ శబ్దంలాగా, నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అధికారాన్ని సంపాదించుకునే వస్తాను, ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తాను అని అక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు, శపథం చేశాడు మంగమ్మ గారి శపథం. మరి ఇక్కడ
మరి అక్కడి నుంచి వచ్చి మరి ఒక మీడియాలో కూర్చొని బోరును వెక్కి 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 ఏడ్చాడు. మరి పాపం ఎందుకు ఏడ్చాడు? ఆయన అంతరాత్మకే తెలియాలా, ఆయనకే తెలియాలా? వాస్తవం మటుకు అసెంబ్లీలో ఎవరూ కూడా ఒక పల్లెత్తు మాట దూషణ మాట మాట్లాడలేదు, అది వాస్తవం. తర్వాత మీడియా క్లిప్పింగ్లు కూడా వచ్చినాయి, వీడియో క్లిప్పింగ్లని కూడా ప్రొసీడింగ్స్లో. మరి అది మరి తనకు తెలుసు, తనకు క్లియర్గా తెలుసు. ఒక సందర్భం కావాలి ఆయనకి, కుప్పంలో ఓడిపోయిన దానికి ఎక్కడ ఏ ప్రశ్నలు వస్తాయో, ఎక్కడ ఏం అడుగుతారో, ఎక్కడ ఏ ప్రశ్న వేస్తారో, ఎక్కడ వీళ్ళందరి మైండ్ సెట్ డైవర్ట్ చేయటం కోసం మాత్రం స్పష్టంగా ఆ విధంగా ఏడ్పించాడే తప్పనిచ్చి ఖచ్చితంగా యాక్ట్ చేయనమ్మా. యాక్షన్ కాకపోతే మరి నెల రోజుల క్రితం వంశీ గారు మాట్లాడటం ఏమిటి, ఇప్పుడు ఆయనకు గుర్తు రావటం ఏమిటి, ఇప్పుడు ఆడవటం ఏమిటి, మరి ఇదంతా ఏమిటిది? ఇక్కడ ఎవరు అనలేదు కదా. నెల క్రితం నిజంగానే ఆయనకి మనసులో ఏదన్నా బాధ ఉంటే వంశీ గారు ఏ రోజైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ రోజే విప్లవంలాగా తీసుకురావాలి. అది పోగొట్టి ఇవాళేదో అసెంబ్లీలు అన్నారు, ఏ కాడికి ఈ బురదంతా ఈ మచ్చలంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా రుద్దాలా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఆపాదించాలా, ఇది అసెంబ్లీలో జరిగిందంటే ప్రజలంతా సుస్థారుగామాలా అనేటటువంటి ఒక భ్రమలతోటి ఆయన ఈ అల్లరి చేశాడే తప్ప వేరే ఇది లేదమ్మా. నిజానికి వాస్తవానికి ఒక మహిళ చూడండమ్మా, ఆయన భార్య ఆమెను రోడ్డు మీదకి తీసుకురావటం ఏందమ్మా. చిన్న విషయం ఏదన్నా జరిగితే ఒకడు ఎవరన్నా పొరపాటును మాట్లాడితే మాట్లాడు ఉండవచ్చు, వంశీ గారు మాట్లాడారు అదే ఉండవచ్చు. ఇన్ని రోజులు ఓపికబట్టినటువంటి వాడివి, మరి ఆ రోజు ఎందుకు ఓపికబట్టలేకపోయావు? నీ భార్యను రోడ్డు మీద చిన్న నిజంగా చూడనమ్మా. ఆత్మ మహిళా గౌరవ సభ అంట, ఆత్మగౌరవ సభ అంట, ఈ సభలు పెట్టి నీ భార్యను తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కిచ్చేసి ఏమి సానుభూతి పొందాలనుకున్నాడో అర్థం కాదు. ఈ విధంగా సానుభూతి వస్తుందే, సానుభూతి వచ్చుద్దని ఆయన నమ్ముతున్నాడు అంతే. ఇక సానుభూతి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని మాట్లాడిచ్చాడు. వీళ్ళందరి చేత అవసరమా? వీళ్ళందరికీ అనేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది? అసలు మహిళల గురించి మాట్లాడే హక్కు నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారు ఏమన్నారో ప్రజలకు తెలియదా? వాళ్ళకి కూడా సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నాయి. అయ్యా ఫలానా రోజున బాలకృష్ణ గారు ఈ విధంగా మాట్లాడారు అని, ఫలానా రోజున ఫలానా ఆయన ఈ విధంగా మాట్లాడారు అని, అలాగే ఫలానా చింతం నేను ప్రభాకర్ గారు ఒక మహిళా ఎంఆర్ఓని ఈ విధంగా చేశారని. అసలు తెలుగుదేశం నాయకులు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. మహిళల ఆత్మగౌరవం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. మహిళలను ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ మహిళల గురించి, మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే చిగ్గుమాలిన పని మరొకటి లేదని మనం చేస్తాం. ఇంకోటి, ఈ ప్రత్యేక హోదా మీద బాబు గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? మా ప్రత్యేక హోదా అందరి ఆకాంక్ష, కానీ ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు వేసినంత పిల్లి మొక్కలు ఎవరూ వేయలేరు. ఎందుకలా? ప్రత్యేక హోదా అసెంబ్లీలో తీర్మానం చేసి 2 సార్లు పంపించినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా కోసం, ప్రత్యేక ప్యాకేజీని ముద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు, ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది అని అన్నాడు. 3,500 కోట్లు వస్తుంది, ఇది ప్యాకేజీ 25,000 కోట్లు ఇస్తామంటున్నారని చెప్పి ఆయన అసెంబ్లీలో పెట్టాడు. ఆయన అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం ఆయన అసెంబ్లీలో మోడీ గారిని బ్రహ్మాండ మోడీ గారు ఈ దేశానికి అవసరమైనటువంటి వ్యక్తి అన్న. మోడీ గారిని తిట్టింది ఎవరమ్మా? మోడీ గారిని రాష్ట్రంలో కాలు పెట్టనివ్వనన్నది ఎవరమ్మా? అలాంటి వ్యక్తి మళ్ళీ మోడీ గారిని ఆహా ఓహో అని. అసలు ఆయనకు నైతిక విలువలు ఎక్కడున్నాయమ్మా? ఇవాళ చెప్పిన మాట రేపు ఉండదే. ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలను నమ్ముతారా? ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా అంటున్నాడు. అసలు ఆ మాట అనే హక్కు నీకు లేదు. ఆ ప్రత్యేక హోదా అనేటటువంటి దాన్ని కాలగర్భంలో కలిపినటువంటి వ్యక్తి నువ్వు, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కావాలన్నప్పుడు ఇప్పుడు లేదా అని అంటున్నారు. మరి ఎక్కడుందమ్మా ప్రత్యేక హోదా కట్టుపడ్డటువంటి వ్యక్తి? ఆనాటి నుంచి నేటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. నాకు 25 మంది శాసనసభ పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైతే మెజారిటీ తగ్గుతుందో ఆ రోజు మనకు మన అవసరం ఏర్పడ్డ రోజున ఖచ్చితంగా మెడల వంచి తీసుకుందాం. అవసరం ఏర్పడలే, మన దురదృష్టం అది. ఆయన పబ్లిక్గానే ఢిల్లీలో ప్రశ్నలోనే చెప్పాడు ఆయన, మన దురదృష్టం ఇది, మోడీ గారికి ఎంత భారీ మెజార్టీ రావటం మన దురదృష్టం. ఆ మాట చెప్పడం గట్స్ ఉండాలి. ఆ మాట చెప్పటం, మోడీ గారికి ఎంత మెజార్టీ రావటం మన దురదృష్టం అన్నారంటే మోడీ గారికి ఎంత మెజార్టీ రావటం నాకు ఇష్టం లేదనే కదా జగన్మోహన్ రెడ్డికి. ఆ మాట చెప్పాలంటే గట్స్ ఉండాలి. అంత గట్స్ ఉన్నాయి కాబట్టి నిక్కచ్చిగానే మనకు చెప్పాడు ఆయన. ఒక డౌట్, మరి మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని తరలించడని ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అని,
ఈరోజు తరలించడానికి గల మరి మాట తిప్పడం మడం తిప్పడం కాదా? మాకు జగన్మోహన్ రెడ్డి గారు తరలించున్నారు, ఇవాళ తరలిస్తున్నారు అనుకోవాల్సిన కూడా అవసరం లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారంటే అమరావతి రాజధాని అని ఏకగ్రీవం తీర్మానం చేశారు. కనీసము తీర్మానం చేసే ముందు చర్చ జరగాలి. చర్చ జరిగితే నా అభిప్రాయం ఏందో, మీ అభిప్రాయం ఏందో, మరొకరి అభిప్రాయం ఏందో స్పష్టంగా చెప్తారు. అలా కాకుండా అమరావతి రాజధాని అని ప్రకటించి చర్చ జరిపితే, నువ్వు ప్రకటించిన తర్వాత నీ చర్చ జరిపితే మాట్లాడేది ఏముందమ్మంగా అక్కడ? అంటే నేను మరొకసారి మరొకటి కావాలనంటే ఇక్కడ జనాన్ని నాకు వ్యతిరేకం చూపించారా? మరి ఈరోజు ఇదే కదా దుర్మార్గం. మరి ఈరోజు అమరావతి రాజు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన దాన్ని మరి దాన్ని ఉంచొచ్చు కదా అమ్మా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలమ్మా, ఈ రాష్ట్ర ప్రజల ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా ఒకటి ఉంది. అమరావతి రాజధానిని పెట్టడంలోనే ఆయన చేసినటువంటి దుర్మార్గం ఉంది. ఎక్కడుందమ్మా అమరావతి? అసలు విజయవాడ నుంచి 30-40 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 40 కిలోమీటర్లు ఉంది. ఈ 40 కిలోమీటర్లు మొత్తం కూడా డెవలప్ చేయాలంటే సామాన్యంగా ఇద్దమ్మా. ఆయనే చెప్పాడు స్పష్టంగా 4-5 లక్షల కోట్ల రూపాయలు అవసరమైద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయనే చెప్పాడు స్పష్టంగా, అమ్మా 4-5 లక్షల కోట్లు కావాలని అడిగాడు ఆయన. పైపెచ్చు రెండోది కూడాను కేంద్రానికి ఆయన అంచనాలు వేసి పంపించాడు. అయ్యా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్ ఇలాంటి ఏర్పాటు చేయాలంటే 110,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పాడు. రోడ్ల వ్యవస్థకే కేవలం రోడ్ల వ్యవస్థకే కావాలని చెప్పాడు ఆయన. కనీసం రూపాయి వల్ల 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ ఉత్తరాఖండ్ కూడాను 500 కోట్ల రూపాయలు ఇచ్చారు అక్కడ, కానీ మన 1,500 ఇచ్చారు. ఈ 1,500 ఏం చేసావు నువ్వు? 400 కోట్ల రూపాయలు అంచనాతోటి తాత్కాలిక సచివాలయం కడుతున్నానని చెప్పి 1,000 కోట్ల రూపాయలు అక్కడే కాజేసేసావు. మరి అది వర్షాలకు ఏ విధంగా కారిందో కూడా మనందరం ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. అలాంటిది కట్టి ఇక్కడ అమరావతి అని చెప్పి దాదాపు ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆంధ్రుల అందరి రక్తాన్ని ధారపోసి సంపాదించినటువంటి డబ్బును అక్కడ పెడితే కదా రెండు ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇక్కడ ప్రశ్న మొట్టమొదట మౌలికంగా ఆలోచించాల్సినటువంటి అంశం ఇదే. ఇక్కడ డబ్బులు లేవు, పేద రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రం. ఈ అమరావతిని అభివృద్ధి చేయాలంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు కావాలి అంటే మరి ఏళ్ళనెత్తనే కదమ్మా పెట్టవలసింది. ఈ 4-5 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే మిగిలినటువంటి రెండు ప్రాంతాల పరిస్థితి ఏమిటి? మా పరిస్థితి ఏమిటి? మానవాళ్ళు కొట్టి తీసపోయి అక్కడ పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం అనేటటువంటి పరిస్థితులు తలెత్తుతా ఉన్నాయి. మరి రైతులు మహాపాదయాత్ర దీక్ష చేస్తున్నారు అమ్మా. ఇది 29 అక్కడ ఎక్కడ నిజంగా 29 గ్రామాల రైతులు అక్కడ ఉన్నారంటే రైతులు అసలు లేరు. ఇది వాస్తవ సత్యం. ఈ బినామీల పేర్లతోటి కొనుక్కున్నటువంటి బడ జమీందారులు, నయా జమీందారులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఈ నయా జమీందారులు మాత్రమే వాళ్ళ ఎక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందో, ఈ వ్యాపారం పోతే మేము పెట్టిన పెట్టుబడికి లాస్ అవుతుందని వీళ్ళు ఇంకా కొంచెం పెట్టుబడి పెట్టి పాదయాత్ర చేస్తున్నారే తప్ప నిజమైనటువంటి రైతు ఒక్కడు కూడా లేదనేది వాస్తవం. మేమంటే రాజకీయం అంటారు అంతే తప్ప. వాళ్ళు చూడండమ్మా, పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇవాటికి 200 కోట్ల రూపాయలు వసూలైన నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. 200 కోట్ల రూపాయలు ఎవరిస్తారమ్మా? 200 కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయలు సందాల రూపంలో ఈ నయా జమీందారులు వేసుకున్నటువంటి ఈ ఉద్యమానికి పోగు చేసినటువంటి చందాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. 200 కోట్లు ఎటు వెళ్ళిపోతాయి? ఉద్యమం చేయాలా, ఏదో విధంగా మనం సాధించాలా. ప్రజల్లో ఈ డబ్బును ఖర్చు పెట్టి ఇప్పుడు తీసుకొస్తున్నటువంటి జనం మొత్తం కూడా ఖచ్చితంగా పెయిడ్ వర్కర్లు మాత్రమే అని నేను చెప్తున్నాను స్పష్టంగా. ఎక్కడమ్మా ఎప్పుడు మీ ఇంటర్వ్యూలలో నేను విన్నాను, ఎక్కడమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్తుంది ఆ కారు. అదేమిటమ్మా హైదరాబాద్లో ఎందుకమ్మా మీరు ఎట్లా వచ్చారమ్మంట? అయ్యా నేను ఇక్కడ నాకు వీళ్ళంతా బంధువులు ఉన్నారు, వాళ్ళగా తోడుగా వచ్చానయ్యా నేను. ఇలాంటి వాళ్ళని అందరిని తీసుకొచ్చి పీడాస్టిస్టులని ఈ ఉద్యమం చేస్తూ ఉంటే ఏ విధంగా అమ్మా, ఏ విధంగా ఇది రైతుల ఉద్యమం అవుద్ది, ఏ విధంగా ఇది అమరావతి ఉద్యమం అయిద్దో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసమ్మా. ఏది ఏమైనా సరే 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిందే. రాజధాని అంటారు, ఇక్కడ ఒక రాజధాని ఉంటుంది ఏముంది? కాదని అనలేదుగా, శాసన రాజధాని ఇక్కడే ఉంది. ఈ కట్టినటువంటి హైకోర్టును వాడుకుంటారు, బ్రహ్మాండంగా కట్టినటువంటి శాసనసభను వాడుకుంటారు, వెళ్ళిపోవటం లేదు కదా. ఇవన్నీ ఇక్కడే ఉంటాయి,
కొన్ని కొన్ని షిఫ్ట్ చేసి మూడు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా మాత్రమే ఆలోచించేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది న్యాయమైనటువంటి ఆలోచన. మరి నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్నూలు మొట్టమొదటి రాజధాని 3 సంవత్సరాలు పరిపాలన జరిపి తీసేశారంటే అక్కడ ప్రాంత ప్రజలకు మనోభావాలు లేవా? వాళ్ళకే ఉన్నాయి కదా. దాదాపు 80,000 ఎకరాలు ఇచ్చారమ్మా శ్రీశైలం ప్రాజెక్టుకి. వాళ్ళకి సింగిల్ రూపాయి పాపం కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవన్నటువంటి వాళ్ళు కూడా వాటికి కూడా ఉన్నారు. త్యాగం అంటే వాళ్ళది, నయా జమీందారుది కాదు త్యాగం. 30 లక్షలకు కొన్నారు, 20 లక్షలకు కొన్నారు, 10 లక్షలకు కొన్నారు. అది కోట్లు అయితే బాగుండు, 30 కోట్లు 40 కోట్లు అని ఆశపడేటటువంటి వాడు త్యాగం చేశాను అని చెప్పటం అంటే నిజంగా అది ఏ విధమైనటువంటి త్యాగం వాళ్ళే చెప్పాలి. విన్నారు కదండి, ఈరోజు పిల్లి ఓబుల్రెడ్డి గారు చెప్పిన మాట ప్రతిది ఏంటంటే 2024 100% జగన్మోహన్ రెడ్డి వస్తారు సీఎంగా, మళ్ళీ ఆయనే వస్తారన్న చాలా. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూసుకున్న ఇంటర్వ్యూస్లో 99% ఏ పార్టీ అనేది చెప్పకపోయినా చాలామంది జగన్మోహన్ రెడ్డి వస్తారని కూడా చాలా నిక్కచ్చిగా చెప్పారు. మరి ఈ ఇంటర్వ్యూ తర్వాత మరొక ZPTC ఇంటర్వ్యూలో మీ శ్రావణి మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.